ఏ చిన్న వాన కురిసినా రోడ్లపై నీళ్లు నిలవడం కామన్. వచ్చిపోయే వాహనాలతో పాటు కాలినడకన వెళ్లేవారికి వీటితో ఇబ్బందులు తప్పవు. భారీ వర్షాలు కురిస్తే రోడ్లపైనే కాదు, వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ఫోరస్ ఆస్ఫాల్ట్ తో రంధ్రాలు ఉండేలా రోడ్లు నిర్మించడంలో వరంగల్ నీట్ నిపుణులు పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు ఇంకిపోయే ఈ ఫోరస్ రోడ్లను విదేశాల్లో పార్కింగ్ స్థలాలు, పార్కుల దగ్గర వాడతారు. ఈ విధానం రోడ్లను మన పరిస్థితులకు తగ్గట్టుగా వేసేందుకు నీట్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ట్రాన్స్పోర్ట్ డివిజన్ ప్రొఫెసర్ ఎస్ శంకర్, పిహెచ్డి స్కాలర్ చిరంజీవి పరిశోధన చేశారు. తారు రోడ్డు అయితే నీళ్లు నిలిచిపోతాయని, ఈ రోడ్లతో నీళ్లు నిల్వ ఉండవు, దాంతో రోడ్లు కూడా దెబ్బతినబోవని చెప్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ఇలాంటి రోడ్ల వల్ల ఉపయోగం ఉందంటున్నారు పరిశోధకులు. ఫోరెస్ట్ రోడ్ల వల్ల దిగువ నుంచి నీళ్లు డ్రైనేజీల్లోకి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు. నీట్ వరంగల్ క్యాంపస్లో మొదట ఫోరెస్ట్ ఆస్ఫాల్ట్ రోడ్ను ప్రయోగాత్మకంగా 50 మీటర్ల దాకా వేస్తున్నారు. దాన్ని పరిశీలించాక అవసరమైన మార్పులు చేస్తామంటున్నారు పరిశోధకులు. సాంప్రదాయ పద్ధతిలో కట్టే రోడ్డుకు, దీనికి వాడే మెటీరియల్కు, దీని వాడే టెస్టింగ్కు డిఫరెంట్ ఉంటుంది. ఈ పోరస్ ఆస్ఫాల్ట్ పేమెంట్ యొక్క మిక్స్డ్ డిజైను, దీని కన్స్ట్రక్షను, దీని డిజైను, ఏ మోతాదులో ఏ మెటీరియల్ వాడాలి, దీని ఎలా అనేది దీన్ని మిక్స్డ్ డిజైన్ అంటారన్నమాట. సో ఆ మిక్స్డ్ డిజైన్ సపరేట్గా మేము చేసాము. ఒక పైలట్ స్టడీ బేసిస్ మీద 1 కిలోమీటర్ కట్టేసేసి వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసి ఇది దీని యొక్క ప్రాముఖ్యతను తెలిసిన తర్వాత పెద్ద మోతాదులో మనము వరంగల్ ప్రాంతంలో కానీ మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఈ రోడ్డు కట్టుకోవచ్చున్నది మా యొక్క ఉద్దేశం. ఫోరెస్ట్ రోడ్డును 16 దశల్లో నిర్మిస్తారు. ఇందులో కంకర, డాంబర్ను వివిధ పరిమాణాల్లో వాడటం వల్ల రోడ్డు కూడా దృఢంగా ఉంటుంది. చిన్న చిన్న రంధ్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పడేలా రోడ్డు వేయడం వల్ల వర్షాలు పడగానే ఈ రోడ్లు నీటిని పీల్చుకుని భూగర్భంలోకి పంపుతాయి. సైడ్ కాలువలు లేకపోయినా నీరు భూమిలోకి ఇంకుతుందని అంటున్నారు. ఇది ఏంది అంటే దీంట్లో అధిక శూన్యాల శాతం ఉండి వాటర్ని అనేది ఈజీగా పర్మిబుల్ చేయగలుగుతుంది. గ్రౌండ్ వాటర్లో దీంట్లో సబ్బేసు, చాకర్ కోర్స్ అని చిన్న మెటీరియల్, పెద్ద మెటీరియల్ అందుట్లో నుంచి చిన్న చిన్నగా మన ఉపరితలంలోకి వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేస్తుంది. అగైన్ రైడింగ్ క్వాలిటీ ఉండటం ఒకటి, 2 యాక్సిడెంట్ రేట్ అనేది తగ్గుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని ఇది చేస్తుంది. ప్లస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్లో మేజర్ ఏంటంటే స్టామ్ వాటర్ మేనేజ్మెంట్, చెత్త చెదారం ఉన్న ఈజీ క్లీనింగ్ చేసుకోవచ్చు మనం సర్ఫేస్ మీద. గ్రేటర్ వరంగల్లో వరద నీరు రోడ్లపై ఎక్కువగా నిల్వ ఉంటుంది, దాంతో వరంగల్ నగరంలోని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం చేసినట్టు పరిశోధకులు చెప్తున్నారు. దీనిపై పరిశోధనలు పూర్తవగానే ఆ టెక్నాలజీని ప్రభుత్వం దగ్గర ప్రదర్శిస్తామంటున్నారు. ఈ ఫోరెస్ట్ రోడ్డుతో ఖర్చు కూడా తక్కువే ఉంటుందని చెప్తున్నారు.